సర్వాంతరవ్యామి దేవుని స్వరము యేసు మీ వేశ్వరమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేలా వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ శరతొచ్చినాము ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతమందినైనా ఈ టీవీ ద్వారా ఈ వర్తమానం వింటున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను క్రిస్మస్ సందర్భంగా ఎవరికి ఏ కొరత కలగకుండా మీ దేవుల ఆశీర్వాదాలు సమృద్ధిగా కొమరించుమని నజ్జరేడలేసునామ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదేనా మన మన అంశము క్రిస్మస్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్థం ఇస్తుంది యశ్యాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలను మనం చదువుకుందాం అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబూలును దేశమందు నప్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్థాన్ అద్దరిని అరణ్యమును గల్లయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు నరుల హృదయం మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేస్తున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు కాలమున మనుషులు సంతోషించినట్లు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు మిథ్యాను దేశం దినమున జరిగినట్లు దాని బరువు కాడిని విరిచున్నావు వారి మెడను కట్టుకారును వారిని తోలు వారిని కొరడాలను విరుచున్నావు యుద్ధ సందడి చే యోధులందరి జోళ్ళను రక్తములో పల్లెబడి వస్త్రములను అగ్గిలో ఇప్పుడు దహింపడును ఏలయనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు గురించబడినం ఆయన భుజం మీద రాజ్యభారం ఉండిను ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు సమాధానకర్త్య నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు క్రీస్తు యొక్క జననము ఆకస్మికంగా జరిగింది కాదు మరి ఒక ప్రశ్న ఏమిటంటే ఏ క్రిస్మస్ క్వశ్చన్ అనగా క్రీస్తు ను గురించి ఒక ప్రశ్న వేయబడుతుంది అదేమిటంటే ఇక్కడ ఎషియా తొమ్మిదవ అధ్యాయం ఆరోచనంలో ఇాలయ అనగా మనకు శిశువు పుట్టిను ఎట్ ఏ చైల్డ్ గీవ్ అండ్ వాస్ అనగా రెండు అర్ధాలు ఇస్తున్నమే ఒకటి ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది రెండవదిగా మరియు అనియో మరియు అయినను అనే మాటలు ఇందులో వెలువడుతున్నాయి కాబట్టి అయితే మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడు గురించబడ్డాడు ఆయన ఎలాంటి వాడు ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆ తర్వాత ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటే కాల్ టు వండర్ఫుల్ ఆశ్చర్యకరుడు యేసు క్రీస్తు జీవిత చరిత్రలో చేసినవన్నీ తొమ్మిది ఒకటిలో అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలంలో అయినా జబులు దేశ్యము నప్తాలి దేశమును అవమానపరచను మరి జనులు వేదన పడుతున్నారు యేసు క్రీస్తు రాకడకు అనగా మొదటి రాకడకు మరియు పాత నిబంధన కాలానికి మధ్యలో ఉన్న కాలాన్ని మియుల కాలము అన్నారు అనగా అది నాలుగు వందల సంవత్సరాలు దాన్ని చీకటి యుగము ద కేజ్ చీకటి యుగం అని పిలుస్తూ ఉన్నారు ఎందుకు అది చీకటి యుగమైంది అంటే ఆ నాలుగు వందల సంవత్సరాలు చరిత్రలో మరి గొప్ప మరి నిస్తేజవంతమైన కాలము ఎందుకంటే ఆ పీరియడ్ లేదా ఆ కాలంలో దర్శనాలు లేవు బలు లేవు దేవాలయంలో అర్పించేవారు లేరు దేవునికి మానవునికి ఏ విధమైన కమ్యూనికేషన్ సహవాసం కానీ రిలేషన్షిప్ ఏ విధమైన సంబంధం కానీ ఏ విధమైన వర్షిప్ ఆరాధన దర్ ఈజ్ నో పీస్ సమాధానం లేదు కనుక మనుష్యులు దేవుని నుండి వేరై మరి దేవునికి వారు చాలా దూరంగా నివసించిన కాలము అదే చీకటి కాలము మరి ఆ కాలంలో ప్రవక్తలు లేరు ప్రవచించేవారు లేరు అలాగే దేవాలయంలో బళ్ళు అర్పించేవారు లేరు దేవునికి ఆరాధన లేదు అయితే ఎటువంటి సందేశము లేక ప్రజలు ఒక నిస్తేజవంతమైన ఒక రకమైన దిగ్భ్రాంతికి గురై వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఆ కాలంలో కొంతమంది నీతిమంతులు ఇస్రాయల్ విమోచన కొరకు కనిపెట్టిన వారు లేకపోలేదు ఆ కాలంలో కొంతమంది ప్రార్థనా పనులు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు లేకపోలేదు అయితే ఆ కాలము మరి ఇస్రాయేల్ విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి కాలము ఆ కాలము వస్తుందని వారు చూస్తున్నారు కనిపెడుతున్నారు ఎదురు చూస్తున్నారు అదే ఎషియా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు యేసు క్రీస్తు జన్మించకముందే ఏడు వందల నలభై సంవత్సరాలకు పూర్వము యషియా ప్రవచించాడు ఆ మోజు కుమారుడని యషియా ఇతడు రాజు కుమారుడు ఇతడు ఉజ్జియాను చూచి గర్వపడేవాడు రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యాయం చదివినప్పుడు ఉజ్జియాను గుర్చిన చరిత్ర రాయబడింది ఉజ్జియా అతడు పదహారవ ఏటనే ఇస్రాయేల్ దేశానికి రాజయ్యాడు సుమారు యాభై ఆరు సంవత్సరములు ఇస్రాయేల్ను పరిపాలించాడు అతని పరిపాలన చరిత్రలో స్వర్ణయుగం అని పిలువబడుతుంది ద గోల్డెన్ పిరియడ్ అయితే అతడు చాలా సంస్కరణలతో కూడిన పరిపాలనను తీసుకొచ్చాడు ప్రజలకు ఏం కావాలో అవి సమకూర్చాడు వ్యవసాయమునందును యుద్ధపురంగంలో సైన్యమును సమకూర్చుటెందును ఆయుధములను సమకూర్చుటెందును బావులు తవ్వించుట చెట్లు నాటించుట సత్రములు కట్టించుట ఇటువంటి అనేకమైన సంస్కరణను ఉజియా చేపట్టినాడు ఉజియా యహోవా అతనికి తోడయినంత కాలము ఉజియా వర్ధిల్లుతూ ఉన్నాడు దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడని బైబిల్ చెప్తుంది అయితే అతని యొక్క చివరి కాలంలో ఉజ్జయ ఒక తప్పు చేసినాడు అదేమిటంటే యాజకులే తప్ప దేవాలయములో దేవునికి యాజకులే తప్ప మరి ఎవరు వేయకూడదు ధూపాన్ని ఆ ధూపార్థిని యాజకులు చెప్తున్నా వినకుండా అతడు ధూపార్థిని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో యోవా మందిరంలో దేవునికి ధూపం వేసి వేయడానికి సాహసించినాడు ఎప్పుడైతే అతడు దేవాలయంలో ధూపం వేయడానికి సాహసించినాడో ప్రవక్తలు చెప్తున్నారు యాజకులు చెప్తున్నారు విజయాలు చేసినది చాలా తప్పు నువ్వు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినావు నువ్వు చేసినది ఆజ్ఞాతి క్రమము అని చెప్తూనే ఉన్నారు అతడు దేవునికి దూపం వేసి అతడు బయటికి వస్తున్నప్పుడు అతడి నొసట వ్యాధి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయేల్ దేశంలో ఎవరికైనా కుష్టి వ్యాధి ఉన్నట్లయితే వాడు ఏం చేయాలి పై పెదవి కప్పుకొని తల మీద దుళ్ళు పోసుకుంటూ నేను అపవిత్రుడను అపవిత్రుడని చెప్పుచు కేకలు వేచి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు ప్రజలందరూ రాళ్ళు తీసుకొని ఉజయాన్ని కొట్టడం ప్రారంభించినారు విధంగా దేశ బహిష్కరణ చేయబడినాడో ఎప్పుడైతే ఉజ్జయ మరణించాడో విశాఖ మార్వాధ్యాయ మొదటి వచ్చిన వాళ్ళు మనం చూస్తాం రాజైన ఉజ్జయ మరణించిన పిమ్మట అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీయుడేమిటి నేను చూచితిని అని యష్యా అంటున్నాను యష్యా యేసుక్రీస్తుని కూర్చిన ప్రవచనాలు చాలా ప్రవచనాలు తన గ్రంథంలో లిఖించాడు యశ్యాక్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనములో కావున కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయులను పేరు పెట్టును ఇమానుయులను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము కనుక కన్యక గర్భవతి అయి యేసు క్రీస్తు జన్మించే ముందు దాదాపు సుమారు యాభై వేల మంది కన్యకలు యేసు క్రీస్తు నాగర్భంలో జన్మించాలి యేసు క్రీస్తు నాగర్భంలో జన్మించాలని ఎదురు చూశారంట అయితే దేవదూత మరీ దగ్గరికి వచ్చింది దయాప్రాప్తురాలీ విశ్వం కలుగునిగాక సర్వోన్నతిని శక్తిని కమ్మును పరిశుద్ధాత్మ నీ మీదకి దిగివచ్చును నీవు కుమారుని కంటావు ఆయనకి ఏసు అని పేరు పెట్టదువు ఏసు అనే మాటకు తన ప్రజలను వారి పాపములను నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టుదువు ఏసు అనగా అర్థము అని చెప్పినప్పుడు మరి కంగారు పడింది ఎవరైనా పురుషుని దాన్ని ఇది సంభవించును ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు ఇది పరిశుద్ధ ఆత్మ వలన జరుగుతుంది శక్తి చేతరిని బలం చేతని కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యహో సెలవిస్తున్నాడు జకరియా గ్రంథము ఆరో అధ్యాయం నాలుగో వచ్చినము అలాగే ఎస్ ఆ గ్రంథం పదకొండో అధ్యాయము మొదటి వచ్చినములు ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును వారి అంకురం నుండి వేరు చిగురించును ఎస్ఐ ముద్దు నుండి చిగురు ఎస్ఐ అంటే ఎవరు దావీదు తండ్రి పేరు ఎస్ఐ ఎస్ఐ కుమారుడు దావీదు ఆ దావీదు వంశములో నుండి యేసు క్రీస్తు బయటికి వచ్చాడు గోత్రము దావీదు వంశములో నుండి యేసు బయటికి వచ్చాడు అని మనం చూస్తున్నాం అందుచేతనే ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్యా గ్రంథంలో అంచకాలము అయిన సముద్ర ప్రాంతమును అనగా అన్ని జనులు గలడే ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తున్నాడు యేసు క్రీస్తు సంచరించింది ఆసియా ఖండములో అనగా ఆయన సంచరించిన ప్రాంతాలు యూదయ సమరయ గలలయ చాలా చిన్న ప్రాంతాలు యేసు క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ముప్పై సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల వద్దనే పెంచబడ్డాడు వారికి పనిలో సహకరించాడు వడ్లవారి వృత్తి ఎందు ఆ పిమట ముప్పై ఏట ఆయన సువార్తకై బయలుదేరినాడు ఆయన పరిచర్య అంతా కూడా మూడున్నర సంవత్సరాలు మాత్రమే జరిగింది ఒక దైవజనుడిలా చెప్పాడు సోక్రటీస్ అరిస్టాటిల్ ప్లేటో మొదలగు తత్వవేత్తలు గ్రీకు తత్వవేత్తలు రోమన్ తత్వవేత్తలు నూట ఇరవై సంవత్సరాలు జీవించి వారు తమ టేబుల్కి పరిమితమైనప్పటికీ యేసు క్రీస్తు మూడున్నర సంవత్సరాల్లో అతి కొద్ది ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలు ఏ మనుషుడు చేయలేకపోయాడు అందుకని అన్నాడు ఆయన చేసిన అద్భుతములను వ్రాయాలంటే లిఖించాలంటే భూలోకంలోని పుస్తకాలే చాలవు అన్నాడు ఏసుక్రీస్తు ఆయన ముప్పై వేట నుండి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములను చేసినాడు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి ఆహారముగా పంచిపెట్టగా వారు మిగిలిన గంపలు ప్రోగు చేసినప్పుడు పన్నెండు గంపలు మిగిలాయి అలాగే ఏడు రొట్టెలు మూడు చేపలు నాలుగు వేల మందికి పంచిపెట్టగా ఏడు గంపలు మిగిలే అలాగే నీళ్ల మీద నడిచాడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు రోగులను బాగు చేశాడు పక్షవాయుగల వారిని స్వస్థపరిచాడు ఏసు ఆయన సంచరిస్తే ఏ ప్రాంతమైనా ఆశీర్వదించబడింది ఒక మనిషి ఉన్నాడు అతని పేరు సీమోను రాత్రంతా చేపలు పట్టాడు ఏమీ దొరకలేదు అయితే దిగాలుగా నిలబడినప్పుడు ఏసై అతని ధోరణి తీసుకొని జనులకు బోధించాడు బోధ చాలించిన తర్వాత ఇప్పుడు సీమోని పిలుస్తున్నాడు సీమోను నువ్వు ఇట్రా నీ ధోరణి లోతునకు నడిపించి మీ వలలు వేయండి అలాగున వారు వాళ్ళని అయ్య రాత్రి అంతా పట్టాం ఒక చేప కూడా దొరకలేదండి అయితే నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి ధోరీల లోతులు నడిపించి వలలు వేసినప్పుడు మూడు ధోరణిల మురుగునంతా విస్తారమైన చేపలు పెట్టారు వారు ఆ చేపల రాశికి ఆ చేపలకు వారు విస్మయం చెందారు ఆ వలలు వాళ్ళు లాగలేకపోయారు వలలు పిగిలిపోతుంటే ప్రక్కన వారికి సంజలు చేశారు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరు కలిసి వలలు లాగారు బయటికి ఆ చేపలకును ఆ చేపల రాశికి సీమును చూచి విస్మయం ఉంది సరాసరి వచ్చి ఏసు పాదాల మీద పడ్డాడు ప్రభా నేను పాపాత్ముణ్ణి నన్ను క్షమించయా అన్నాడు అప్పుడు ఏసైనాడు ఇంతవరకు నీవు చేపలను పట్టావు కానీ ఇక్కడి నుండి నీవు మనుష్యులను పట్టు జాలరి అవుతావు ఇత యూ షెల్ క్యాచ్ ద ఫిష్ ఆఫ్టర్ యూ షల్ క్యాచ్ ది ఫిషర్ ఆఫ్ మ్యాన్ ఈ ఇది తర్వాత ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు జాలరి అయి ఉంటావు ఏసు చేసిన అద్భుతాలు కో కొల్లలు ఆయన ఆజ్ఞాపిస్తే తుఫాను ఆగిపోయింది భయంకరంగా ప్రళయ గర్జనలు చేస్తూ పిల్ల వస్తున్నప్పుడు తుఫాన్ని ఏయ్ సముద్రమా మిక్కిలి నిమ్మలించు ఊరుకో అన్నప్పుడు వెంటనే శాంతించింది అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈయన ఎలాంటి మనుషుడు ఈయన ఆజ్ఞాపించగానే ఈయన గద్దించగానే గాలి సముద్రం మనకు లోబడుతున్నాయి ఆశ్చర్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు చనిపోయిన వాళ్లను బ్రతికించాడు శ్మశానానికి వెళ్ళిన వాళ్ళని తిరిగి రప్పించాడు నాలుగు దినములై వాసన కొడుతున్న శవాల్ని సజీవంగా మార్చాడు ఏసు హస్తాల్లో అద్భుతం ఏసు మాటల్లో అద్భుతం ఏసు యొక్క వస్త్రములు అద్భుతం ఏసు ఉమ్మిలో అద్భుతం ఏసు నేత్రాల్లో అద్భుతం ఆయన చేసినంత అద్భుతం 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 ఆశ్చర్యం 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 అందుచేత చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో నడుస్తున్నారు దే దేవిల్ దేవి విల్ సిట్టింగ్ ఇన్ ద డార్క్నెస్ వారు చీకటిలో కూర్చున్నారు వారు మరి నిరీక్షణ అనేది లేక వారు వెలుగనేది లేక ఆశ్రయం అనేది లేక వారు ఏ తోడు లేక దిక్కు మొక్కు లేక అనాథల వలె చీకట్లో కూర్చున్నారు అయితే ఏసయ్య జనం ఆ రోజు ఏసయ్య జన్మించాడు పశువుల తొట్టెలో జన్మించాడు ఏసయ్య జన్మించినప్పుడు దేవదూతలు చెప్పారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం మేము మీకు తెలియజేస్తున్నాం దావీదు పట్టణ ముందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవైన క్రీస్తు దానికిదే మీకు అనవాలు ఒక శిశువు పొత్తు చుట్టబడి ఒక తొట్టిలో పరుండుంట మీరు చూచెదరు వెంటనే పరలోక సైన్య సమూహమాధుతో కూడా నుండి ఇలాగూ పాటలు పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మయుమయము ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని గాన స్తోత్ర గానాలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి ఆ యొక్క కంఠ ధ్వని వలన సర్వ సైన్య సమూహము అక్కడ మహిమ ఆవరించింది దేవుని శక్తి కమ్ముకుంది అక్కడ మరి గొప్ప వెలుగు అక్కడ ఉద్భవించింది ఏ సయ్య జన్మించినప్పుడు గొప్ప వెలుగు ఉదయించింది ఆకాశంలో నక్షత్రం అలాగే లోకములు వెలుగు దేవదూతుల సమూహాలు మరి వర్తమానాలు గొల్లలకు వర్తమానం జ్ఞానులకు వర్తమానం ఏరోదుకు వర్తమానం చాలా కోలాహలంగా ఉంది ఏ సయ్య చాలా కోలాహాన్ని సందడిని కలిగించింది కాబట్టి ఆ మరణ ఛాయలు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ యొక్క డిప్రెషన్ ఆ యొక్క ఆ ఇబ్బందిని దేవుడు తీసివేస్తున్నాడు ఆ మరణ ఛాయల మీద ఆ మరణకరమైన ఆనవాళ్ళ మీద జీవాన్ని కుమ్మరిస్తున్నాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైఫ్ యేసు క్రీస్తు జీవమై ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ యేసు క్రీస్తు వెలుగైయున్నాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లాడ్ యేసు క్రీస్తు ప్రవ్ క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అవునైనా యుగయములకు ఒకే రీతిగా ఉడును ద సేమ్ జీసస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఆయన క్రిస్మస్ రోజే క్రీస్తు కాదు ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు క్రీస్తే బైబుల్ గ్రంథంలో ఏడు వేల వాగ్దానాలు మనకున్నాయి ఆ ఏడు వేల వాగ్దానాలు మూడు వందల అరవై అరవై ఐదుతో విభాగిస్తే మరి రోజుకొక యాభై వాగ్దానాల చొప్పున మనకి ఇవ్వబడుతున్నాయి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన స్వర్థమానం మీకు తెలియజేస్తున్నాం భయపడవద్దు బైబుల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు భయపడవద్దు అని వ్రాయబడింది అని మనం చూస్తున్నాం అంటే ప్రతిరోజు కూడా మనం భయపడనక్కర్లేదు తొంభై ఒకటవ కీర్తన మరి మొదటి వచనములో మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నేడును విశ్రమించివాడు ఆయన నాకు ఆశ్రయము నేను నమ్ముకున్న నా దేవుడని నేను హోమాలు గుర్చి చెప్పుచున్నాను వేటకాలు నుండి ఆయన నిన్ను తప్పించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన సత్యము కేడమును డానైనది మరియు రాత్రి వేళ కలుగు భయమునకైరిను మధ్యాహ్నం ముందు పాడిచే రోగమునకైరిను చీకటిలో సంచరించు తెగులు పగటి వేల ఎగురు బాణమునకైరిను నీవు భయపడక ఎందువు ఫోబియో అనే మాటకు భయము రకరకాల భయము ప్రతి భయము నుండి మరణ భయం వ్యాధి భయం ఆర్థిక భయం అలాగే ఎన్నో రకముల భయం కరోనా భయం ఇప్పుడు మళ్ళీ తిరిగి కరోనా విజృంభిస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి కరోనా భయం రకరకాల భయాలతో మనుషుడు జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం అంటుంది భయపడవద్దు నీవు ధైర్యముగా ఉండవు యహోశివాగ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ తిరుమల శివతో దేవుడు చెప్తున్నాడు నీవు జడియకు దిగులు పడకము నీ దేవుడని హోవా నీతో కూడా వచ్చుచున్నాడు నీవు ఈ ధర్మశాస్త్రమును బోధింపగా తప్పిపోకూడదు నీవు ఈ ధర్మశాస్త్ర ప్రకారము నీవు ధ్యానించినట్లయితే నీవు నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు నీ అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇచ్చుచున్నాను నీవు జనమును విస్తరింపజేయుచున్నావు దాని సంతోషమును వృద్ధిపరుచున్నావు కోతకాలమును మనుషులు సంతోషించినట్లు దోపుడు సొం పంచుకున్న వారు సంతోషించినట్లు వారిని సరిదిని సంతోషించున్నారు దోపుడు సొం పంచుకున్నప్పుడు ఎవరు దోపుడు సొం ఐగుప్తుల దగ్గర నుండి శ్రేయలు దోచుకున్నారు ఆ ఐగుప్తును వారు నుండి ఐగుప్తులు వారు మరి బయటికి వచ్చేటప్పుడు వారు ఐగుప్తులను దోచుకున్నారు ముక్కు కమ్ములు చెవి కమ్ములు గాజులు అలాగే మొత్తం దోచుకున్నారు ఆ దోపుడు సమ్ము వారు పంచుకున్నప్పుడు వారికి చాలా సంతోషం కలిగింది అలాంటి సంతోషం మీకు కలగబోతుంది దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరుచున్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరుచున్నావు దేశము మిథ్యానీయులు వంటల మీద హారములను ధరించువారు అయితే గిద్యోను మరియు లేచి వారిని జయించినాడు మూడు వందల మంది మనుషులతో వారికి జయం కలిగింది కనుక మిథ్యాను దినమున జరిగినట్లు నీవు బరువు కాడిని విరిచి ఉన్నావు మిథ్యానీయుల మీద ఇస్రాయలు కాడి విరిచివేయబడింది వారి రాజులను వారు హతము చేసి వారి మెడల మీద ఉన్న ఒంటెల మెడల మీద ఉన్న హారములను గిద్యోను స్వాధీనపరుచుకున్నాడు యుద్ధ సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలించబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడిను అయితే ఎవరైతే నీ మీదికి గుంపులు గుంపులుగా వస్తారో వాళ్ళందరూ పరాజయం పాలవుతారు ఎలాగా మనకు శిశువు పుట్టెను ఎట్ ఏ చైల్డ్ ఈస్ గివెన్ అంటాస్ ఏ సనీస్ బాన్ అంటాస్ మన కుమారుడు గురించబడినో ఆయన భుజముల మీద రాజ్యభారం పరలోక రాజ్యం యొక్క భారము ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్తమైన వాళ్ళరా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును ఎలా ఎలాగ నేను సాత్వికుడును నీరమైన మనసు వాళ్ళు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి ఏ సయ్య ఆ భారమును భరించినాడో నువ్వు భరించనక్కర్లేదు కాబట్టి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మైటీ కౌన్సిలర్ బలవంతుడైన దేవుడు మైటిగాడ్ నిత్యుడు తన ఎటర్నల్ ఫాదర్ సమాధాన గదిపతి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అతనికి పేరు పెట్టబడును బైబుల్ ఏ చెప్పింది ఆయన జన్మించిన స్థలం ఆయన నివసించిన గృహం సంతోషం సమాధానం త్రాగుబూతులకు దొంగలకు వ్యభిచారులకు మరి ఇలాంటి వారికి వారు ఆ వ్యభిచారం నుండి ఆ త్రాగుడు నుండి ఆ జూదము నుండి వారు మరి విడుదల కాలేకపోతున్నప్పుడు ఎవరైతే చేస్తున్నందుకు విశ్వాసం ఇచ్చారు వారికి విడుదల కలిగింది ప్రార్థన ద్వారా వాళ్ళు మార్చబడ్డారు ప్రార్థన ద్వారా వారి గృహాలు శాంతికరమయ్యాయి వారి గృహంలో ఉన్న పాపం శాపం ఎత్తివేయబడి నేటు అలాంటి గృహాల్లో మరి సంతోషము సమాధానము అనుగ్రహించబడింది కనుక ఏసును చేర్చుకో ఏసైని హృదయంలో జన్మించాలి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును ఆరాధించు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రార్థన అతి గన్నుడవైన మా తండ్రి మీకే స్తోత్ర చెల్లిస్తున్నాం ఇంతవరకు వాక్యమును ప్రకటించుండగా అనేక హృదయాలు తెరిచి నిన్ను రక్షకునిగా క్రీస్తుగా ప్రభువుగా బెత్తలహేములో జన్మించిన విమోచకునిగా అంగీకరించుటకు సహాయం చేయమని నచ్చిన యేసుమున ప్రార్థించి ఈ మనవులన్నీ విలయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు నిత్యుడైన దేవుడు అను సర్వోన్నత సమాధానం ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలంతో ఉండి నడిపించుగాక మీన్ ఏ సురక్తమే జయం చిరువురక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏ సునామునికి సంపూర్ణ జయం సంపూర్ణ జయం ఆమెన్ ఆమెన్ గాడ్ యు అందరికీ వందనాలు